రాణి హోదా కోసం రాజకీయ పార్టీలన్నీ రాద్ధాంతం చేస్తున్నాయన్నారు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ. ప్రత్యేక హోదాలో ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ అందులో నాలుగు ప్రధాన అంశాలని కేంద్రం నుంచి ముందుగా మనం సాధించుకోవాలని గుర్తించారు. కేంద్రం హోదా ఇవ్వనని, రాష్ట్రం అదే కావాలని పంతాలకు పోతే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరవన్నారు. ప్రజల వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు జేపీ. పవన్ నేతృత్వంలో ఏర్పాటైన జేఎఫ్సీలో కొన్ని లెక్కలు తీశామన్నారు. అయితే జేఎఫ్సీ విషయంలో పవన్ మొదట్లో చూపిన శ్రద్ధ ఇప్పుడు చూపడం లేదని, అందుకే స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినట్లు జేపీ చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా మంత్రిదండం కాదు, దానికోసం రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెడుతున్నాయంటూ రాజకీయ పార్టీల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు జయప్రకాష్ నారాయణ. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదన్నారు. ఈ విషయం అన్ని రాజకీయ పార్టీలకు తెలుసని, కానీ ఓట్ల కోసం హోదా అంశాన్ని వాడుకుంటున్నాయన్నారు. జేఎఫ్సీపై పవన్ మొదట చూపించిన శ్రద్ధ ఆ తర్వాత చూపడం లేదన్న జేపీ, అందుకే స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. జేఎఫ్సీ మొదటి దశ అయితే స్వతంత్ర నిపుణుల కమిటీ రెండవ దశ అని జేపీ పేర్కొన్నారు. జేఎఫ్సీ అనేది ఒక ఈవెంట్లా అట్టహాసంగా జరిగి ఆగిపోయిందన్న జేపీ, సమస్యలపై అధ్యయనాన్ని కంటిన్యూ చేసేందుకు ముందుకొచ్చామన్నారు. దాంతో ఆగిపోయింది, దాని తర్వాత కొనసాగింపుగా ఏ చర్య చేపట్టలే. ఎవరైతే దాన్ని ప్రారంభానికి ఒక చొరవ తీసుకున్నారో వారు తర్వాత దానికి వచ్చే ప్రయత్నం జరిగినట్టు కనిపించాలి. అంచేత పౌర సమాజంగా మనందరి బాధ్యత ఏమిటంటే, ఒక పర్పస్ కోసం మనం కూర్చున్నాం, ఆ లక్ష్యం నెరవేరడం కోసం మనం చేతనైనంతా దోహదం చేయాలి. దానికోసం చెప్పని ఈ ప్రక్రియ ఒక ఒక ప్రాసెస్గా, అదేమో ఒక ఈవెంట్గా జరిగింది, ఇది ఒక ప్రాసెస్గా జరుగుతుంది. ప్రత్యేక హోదా అంశాన్ని తొలుత తెరపైకి తెచ్చింది తానేనన్న జయప్రకాష్ నారాయణ, ప్రస్తుత పరిస్థితిలో ఏ పేరుతో పోరాటం చేసినా రాష్ట్రానికి నిధులన్నీ తీసుకురావడమే లక్ష్యమన్నారు. తాబట్టిన కుందేలకు మూడే కాళ్లు అన్నట్లు రాజకీయ పార్టీలన్నీ దాని చుట్టే తిరగడాన్ని తప్పుబట్టిన జేపీ, రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో ఆవేశంతో కాకుండా ఆలోచనతో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నినాదం కాదు, కావాల్సింది విధానమంటూ రాజకీయ నేతలకు చురకలంటించిన జేపీ, విభజన హామీల సాధన కోసం చిత్తశుద్దితో పోరాటం చేస్తామన్నారు. అలా కాకుండా తాబట్టిన కుంజేటికి మూడే కాళ్ళు చెప్పి మంత్రం మీరు పెట్టేసి ఆ మంత్రం వద్దని వాళ్ళనేసి అసలు రావాల్సి పోతున్నాయి. దీన్ని బ్రేకప్ చేద్దాం అంతేగాని, ఏదో పెళ్లి మంత్రాలలాగా మా మా అనమంటే మా మా అన్నది మన తెలియదు, విన్నాడు తెలియదు, వనాడు తెలియదు, అలా చేస్తే ఎట్లాగా? అందుకే చెప్పేది ఆవేశం కాకుండా నింపాదిగా ఆలోచనతో మన ప్రజలకు ఏం జరగాలి, మనకేం లాభం ఎట్లా రావాలి. నినాదాల మాటను దాగుని ఏమీ జరగకుండా రాజకీయంగా ఓట్లు లాక్కోవడం కోసం ప్రయత్నం చేయాలా, చిత్తశుద్ధితో ఏమేం కావాలో వాటిని సాధించడానికి ఏర్పాట్లు జరగాల, అది సమాజం తేల్చుకోవాలి. హోదాలో భాగమైన నాలుగు నిర్దిష్టమైన అంశాలని జేపీ కమిటీ గుర్తించింది. రాష్ట్రానికి రెవెన్యూ లోటును భర్తీ చేయడం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ, కేంద్ర ప్రతిపాదిత పథకాల అమలులో కేంద్రం వాటా 90%, రాష్ట్రంలో పెట్టుబడులకు పన్నుల రాయితీ కావాలంటూ ప్రత్యేక హోదాకు బదులు ముందు ఈ నాలుగు అంశాలపై దృష్టి సారించాలని జేపీ కమిటీ నిర్ణయించింది. ఒకటి, రెవెన్యూ లోటు భర్తీ చేయాలి, లేదా రిసోర్స్ గ్యాప్, యాక్చువల్ రిసోర్స్ గ్యాప్ పదజాలం వాడింది, భర్తీ చేయాలి. రెండు, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం బుందేలఖండ్ స్థాయిలో కేటాయింపులు జరగాలి, అమలు చేయాలి. మూడు, కేంద్ర ప్రతిపాదిత పథకాల అమలులో కేంద్రం వాటా 90% ఉండాలి. నాలుగు, రాష్ట్రంలో పెట్టుబడులకు పన్నుల రాయితీలు కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిచ్చిన విభజన హామీలపై జేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల బృందం తొలి సమావేశం హైదరాబాద్లో జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ కాకి మాధవరావు, రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి, మాజీ హోంశాఖ కార్యదర్శి పద్మనాభం, మాజీ డీజీపీ హెచ్జే దొరా తదితర మేధావులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల అమలుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఈ సమావేశంలో చర్చించారు.